తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అదే విధంగా మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని ఆమె విమర్శించారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను మోసం చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. నేడు కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలుపే లక్ష్యంగా ఆమె ప్రచారం చేపట్టారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కూకట్పల్లి నుండి ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రేమ్ కుమార్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి జనసేన అభ్యర్థిగా మా మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ గారు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇందాక సోదరులు చెప్పినట్లుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరి దగ్గర నుండి కూడా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో సోదరులు ప్రేమ్ కుమార్ గారికి ఇక్కడ ప్రజలు వారి సంపూర్ణమైనటువంటి మద్దతును అందిస్తూ వారి ఆశీర్వాదాన్ని ఓట్ల రూపంలో వారికి అందించి వారి గెలుపుకి వారు సహకరించాలి అని చెప్పి అభ్యర్థించడానికి ఇక్కడ రావడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది చాలా అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే గడిచిన రెండు పర్యాయాలు కూడా ఒక పార్టీకి వారు ఆశీర్వదించి వారిని అధికారంలోకి తీసుకుని వచ్చిన ఏదైతే అనేక వాగ్దానాలు ఆ పార్టీ చేసిందో, ఒకసారి మాట తప్పారు కదా రెండవసారి నిలబెట్టుకుంటారేమో అనేటువంటి భావనతోటి ప్రజలు మరి నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్కి ప్రజలు ఓటు వేయటం జరిగింది. కానీ అవన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయాయనేటువంటి విషయాన్ని ఈ మధ్యనే ప్రజలు నెమ్మది నెమ్మదిగా గుర్తిస్తున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాము. అదేవిధంగా ప్రజలకి మేము తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మరి జనసేన కూడా ప్రజా సమస్యల మీద దృష్టి సారిస్తూ ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటి మీద గళం విప్పి ధైర్యంగా మాట్లాడేటువంటి సామర్థ్యం కలిగినటువంటి పార్టీలు ఈ రెండు కూడా. మరి ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా సోదరులు ప్రేమ్ కుమార్ గారు నిలబడినప్పుడు ప్రజలందరికీ మేము చేసేటువంటి విజ్ఞప్తి, అటువంటి అభ్యర్థిని అటువంటి పార్టీకి చెందినటువంటి అభ్యర్థిని కనుక గెలిపించినట్లయితే ఏవైతే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని సరిచేసుకుంటూ వాటిని అధిగమించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలు గుర్తించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో సోదరులతోటి మాట్లాడుతున్నప్పుడు వారందరూ తెలియజేసినటువంటి విషయం, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి జటిలమైనటువంటి సమస్యలు ఈ ప్రాంతంలో, అది ట్రాఫిక్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మరి మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, జటిలంగా ఉన్నటువంటి సందర్భంలో వాటికి సంబంధించి మాకు పరిష్కారాలు కావాలి అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు గట్టిగా ఆశిస్తున్నటువంటి విషయం. మరి రెండు పర్యాయాలు ప్రజలు ఇందాక చెప్పినట్లుగా నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్కి ప్రజలు ఓటు వేసి గెలిపించినా కూడా ఏవైతే రెండు సార్లు వాగ్దానాలు అనేక వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఆ పార్టీ నిలబెట్టుకోలేనటువంటి సందర్భంలో ప్రజలు మళ్ళీ ఇవాళ ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే మోసపూరిత వాగ్దానాలతోటి ఇవాళ ఆ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో తిరిగి ప్రజలు వారికి పట్టం కట్టాలా అనేటువంటి విషయంపై మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారి పునరాలోచన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రధానంగా చూసినట్లయితే ఈ ప్రాంతంలో అనేక స్కాములు మనం అదేవిధంగా అవినీతి మనకి వినపడినటువంటి నేపథ్యం. ముందుగా ఏమిటంటే మన బిడ్డలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి దగ్గర 100,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 2014 వాగ్దానం చేశారు. కానీ 2018 కూడా వారు అధికారంలోకి వచ్చినా ఏ మేరకు అవి నెరవేర్చారు అని చెప్పి ఈ రాష్ట్ర యువతకి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. మరి చూసినట్లయితే 9 సంవత్సరాల కాలం పాటు అసలు నోటిఫికేషన్ అనేది ఇవ్వకుండా పోయిన సంవత్సరమే టీపీఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్
మరి ఇచ్చి మరి ఇచ్చిన నేపథ్యంలో కూడా దానిలో జరిగినటువంటి స్కామ్ అక్కడ చైర్మన్ యొక్క సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా టీపీఎస్సికి సంబంధించినటువంటి సెక్రటరీ